అబ్బబ్బ పులుపు నేలకేసి కొడతా అని అనడానికి ఇది ఏ ద్రాక్ష పండినో నారింజ పండో కాదు. ఆహా ఏమి రుచి, అబ్బా ఎంత పసందు అనిపించే పులస చేప. మహారాజా మత్స్యంగా కీర్తించబడే పులస చేప కోసం మాంస ప్రియులు ఎప్పుడూ అరులు చేస్తూ ఉంటారు. అయితే పులస చేపల సీజన్ రానే వచ్చింది. గోదావరి జిల్లాలో పులస చేపలు సందడి చేస్తున్నాయి. పులస చేపలపై నాన్ వెజ్ సెట్ అంతలా మనసు పడడానికి కారణమేమిటి? ఎన్నో రకాల మత్స్యాలు ఉన్నా ఈ జల పుష్పాలపైనే మక్కువ ఎందుకు ఎక్కువ? ఈ సందేహాలన్నింటికీ సమాధానం ఈ ప్రత్యేక కథనంలో విదితమవుతాయి. వస్తోంది వస్తుంది అని ఊరించి ఊరించిన పులస చేప ఇప్పుడు వచ్చేసింది. పులస చేపల సీజన్ ప్రారంభమైంది. నోరూరించే రుచితో గోదావరి జిల్లాలో పులసలు సందడి చేస్తున్నాయి. పులస అనే పేరు వింటేనే మాంసాహార ప్రియుల మనసు ఉవ్విల్లూరుతుంది. వేల రూపాయల ఖర్చైనా డోంట్ కేర్ అంటూ పులస చేపలను కొనేస్తున్నారు. పుస్తులమ్మైనా సరే పులస చేపల కూర తినాలి అనే నానుడి గోదావరి జిల్లాలో వినిపిస్తుంది. తూర్పు తూర్పు గట్టే ఎక్కడి నుంచో, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ గట్ట పని కట్టుకుని ఇక్కడ పులసలకే పని కట్టుకుని పశ్చిమ గోదావరిలో ఇక్కడ వచ్చేవారు. చేపలు గట్ట బాగా పడతాయి, ఇక్కడ నుంచి బాగా పడతాయి. మరి పడతాయి కాకపోతే ఇప్పుడు ఈ పులస అన్నది ఇప్పుడు ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి సముద్రం కూడా వచ్చి మనకి నదుల్లో నుంచి గోదావరికి ఎక్కి పడటం వల్ల దీనికి పులస కంటే బినిపెట్టి ఉంది. చుట్టూ దాడైనా తాకడి పెట్టుకుని పులస కూర తినమని తామిత ఉంది. దానివల్ల జనం తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంకా అలవాటు పడిన వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఏదో రకంగా మాకు ఇంటికి పంపించండి, మాకు వస్తాకి అవకాశం లేవు అని. అంతండి మాకు అంత అవకాశం లేదండి. ఒకవేళ దగ్గరదాపు ఉన్నవాళ్ళు కాబట్టి మేము తేలా మట్టుకు పంపిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వశిష్ట గోదావరి బ్రిడ్జి వద్ద పులస చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అరుదైన ఈ నోరూరించే పులసలు ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా దొరకవు. గోదావరికి ఎర్రనీరు రావడంతో పులసలు సందడి చేస్తున్నాయి. దీనితో జాలరులు పులసల వేటలో బిజీ అయిపోయారు. ఇక ఈ చేప ఖరీదు చూసుకుంటే 1000 నుంచి 5000 రూపాయలు ధర పలుకుతోంది. ఏదన్నా పడక పడక పడితే ఓటు పడితేనండి, ఇక్కడ వచ్చినట్టు వ్యాపారత్తులేమో 2000 ఇస్తాను 1500 ఇస్తానని వ్యాపారత్తులు అంటున్నాను. దీనివల్ల మాకు వసకరణ చాలా తగ్గిపోయిందండి. అసలు ఆదాయం కూడా లేదండి. అసలు మాకు భయపత్రులు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మేము భయపడతానే వెళ్తున్నాం. వెళ్తున్నామండి, గోదావరి నిద్రించి వెళ్తున్నామండి. పడతా లేదా తీరుతుంది, ఒకరోజు ఖాళీగా వస్తున్నామండి. రజిత వర్ణంలో ఉండే ఈ చేపను టేస్ట్ చేస్తే బెస్ట్ అని అనకుండా ఎవ్వరూ ఉండరు. హిల్సా ఇలీషా పులస యొక్క శాస్త్రీయ నామం. ఆరోహ వలస జాతికి చెందిన పులస సముద్రంలో ఇలసగా పేరు తెచ్చుకుంది. సంతాన ఉత్పత్తి కోసం మహాసముద్రం మీదుగా బంగాళాఖాతం చేరుకుంటాయి. ఆస్ట్రేలియా, తాంజీనియా, న్యూజిలాండ్ తదితర సుదూర దేశాల నుండి సముద్రం మీదుగా గోదావరిలోకి ఎదురు ఈత కొడుతూ వలసలు వస్తాయి. పులస చేప ఏడాదిలో ఒకసారి మాత్రమే దొరికే అరుదైన మత్స్యరాజం. అందుకే మాంసాహార ప్రియులకు పులస మీద అంత మనస్సు. పులసను స్ఫురణకు తెస్తే సచివాలయంలో ఫైళ్లు సైతం ఇట్టే కదులుతాయని జోకులు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లు అధికారులకు వీటిని ఎరగా చూపి పనులు పూర్తి చేసుకుంటారనే వ్యాఖ్యానాలు తరచుగా వినపడుతూ ఉంటాయి. దీనిని బట్టి పులసకు ఉన్న డిమాండ్ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పులసల కూర వండటం అంత ఈజీ కాదండోయ్. పిడకల పొయ్యి మీద వెన్నరాసిన కుండలో పులస కూర వండితే వండిన ఆ పులస వంటకాన్ని కడుపారా ఆరగిస్తే వాహ్ వాహ్ అని అనని వారు ఎవ్వరూ ఉండరు. ఈరోజు వండిన కూర మరుసటి రోజు తింటే దాని రుచి మరీ అద్భుతంగా ఉంటుందని మాంసాహార ప్రియులు వెల్లడిస్తున్నారు. పులస ఇలస ఒకేలా ఉంటాయి. దీనితో చేపల గురించి పూర్తిగా తెలిసిన వారు సైతం వాటి కొనుగోలులో ఒక్కొక్కసారి పోల్తా పడతారు. ఏది ఏమైనా జీవితంలో
ఒక్కసారైనా పులసకూర తినాల్సిందే అని మాంసాహార ప్రియులు నొక్కి వక్కనిస్తున్నారు.